పీఆర్పి ఇంజెక్షన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే పీఆర్పి ఇంజక్షన్స్ మోకాల నొప్పికి పీఆర్పి ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇస్తారు ఎన్నిసార్లు ఇస్తారు అనేది అసలు పీఆర్పి అంటే ఏంటి పీఆర్పి అనేది అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అంటారు అంటే పేషెంట్ బాడీలో నుంచి రక్తం తీసుకొని ఆ రక్తాన్ని ప్రాసెస్ చేసి ఏదైతే దాంట్లో లేయర్స్ ఉంటాయో దాంట్లో ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్న లేయర్ని తీసుకొని దాన్ని మోకాళ్ళ లోపలికి ఇంజెక్ట్ చేయడాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా థెరపీ అంటారు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనే దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట సో అది ఏదైతే డ్యామేజ్ అయిన మోకాల్ని డ్యామేజ్ అయిన కాట్లేజ్ని ఎంతో కొంత రిపేర్ చేస్తుందన్న నమ్మకంతో పీఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తారనమాట ఇప్పుడు పీఆర్పి అనేది మోకాళ్ళ నొప్పికే కాకుండా మనకేంటంటే కొన్నిసార్లు ఏంటంటే భుజం నొప్పికి టెన్నీస్ ఎల్బో అంటారు మీకు ఎల్బో దగ్గర పెయిన్ ఉన్నా లేదంటే డీక్వరంటీనోస్ అయిన డిజ్ అంటారు ప్లాంటర్ ఫేషియల్ డిజ్ అంటారు పాదం ప్రతిదానికి ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనేది ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అనేది ఏంటంటే ఇది ప్రతి స్టేజ్లో ఇది హెల్ప్ అవ్వదు అనమాట ఏదైతే మోకాలు డ్యామేజ్ ఉందో అది ఇనీషియల్ స్టేజెస్లో స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజెస్లో ఎంతో కొంత గ్యాప్ మిగిలిన వాళ్ళల్లో డ్యామేజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ పీఆర్పి ఇంజెక్షన్స్ అనేది హెల్ప్ అవుతాయి అలా కాకుండా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిన వాళ్ళల్లో ఇది తీసుకున్నా కూడా రిలీఫ్ అంతా ఎక్కువగా ఉండదు సో ఈ పీఆర్పి ఇంజక్షన్స్ అనేది జనరల్గా ఏంటంటే స్టేజ్ టూ స్టేజ్ టూలో చేస్తే రిజల్ట్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది అనమాట అప్పుడు ఏంటంటే జాయింట్ స్పేస్ కరెక్ట్ మెయింటైన్ అవుతుంది ఏదైతే ఈ హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అది రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఆ స్టేజ్ టూకి మించి స్టేజ్ త్రీ అయింది స్టేజ్ ఫోర్ అయింది ఇది ఒక జస్ట్ లాగే వాడతారు తప్పితే అన్నిటికీ మోకాల మార్పిడి అసలు ఆపరేషనే లేకుండా ఇదొక్కటే ట్రీట్మెంట్ అనేది కాదు ఈ పీఆర్పీ ఇంజక్షన్ అనేది ఎన్నిసార్లు ఇస్తాము జనరల్గా స్టేజ్ టూలో ఉన్నారు పేషెంట్స్ యంగ్ ఏజ్ ఉన్నారు సో ఫిజికల్ యాక్టివిటీ బాగున్నా అన్న వాళ్ళల్లో ఒక్క ఇంజక్షన్ కూడా సరిపోతుంది రిజల్ట్స్ చాలా బాగుంటుంది కాకపోతే దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా చేస్తామన్నమాట ఏదైతే మజిల్స్ స్ట్రెంగ్తనింగ్ చేసి అన్ని స్ట్రెంగ్తన్ చేస్తాము అలా కాకుండా కొంచెం ఓల్డ్ ఏజ్ యాక్టివిటీ తక్కువ ఉంది వాళ్ళ వల్ల ఏంటంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది త్రీ మంత్స్లో త్రీ టైమ్స్ ఇస్తామన్నమాట ఇప్పుడు ఆ ఇంజెక్షన్ రిజల్ట్స్ని బట్టి అవసరమైతే ఎక్కువసార్లు ఇస్తాము లేదంటే ఏంటంటే దాన్ని రిజల్ట్స్ బాగున్నాయి అలాంటి వాళ్ళల్లో ఒకటి రెండు ఇంజెక్షన్స్ కూడా సరిపోతాయి అనమాట టెన్నిస్ ఎల్బో అనేది ఏంటంటే జనరల్గా ఆ పేరు ఎందుకని వచ్చిందంటే టెన్నిస్ ఎల్బో ఎక్కువ టెన్నిస్ ఆడే వాళ్ళల్లో ఏంటంటే మనకేంటంటే ఏదైతే ఫింగర్స్ని మూవ్ చేసే మజిల్ అనేవి ఉంటాయో మన ఫింగర్స్ రిస్ట్ అంతా పైకి మూవ్ చేసే మజిల్ అంతా ఒకటే చోటు నుంచి వస్తుంది అనమాట దాన్ని లేట్రల్ ఎప్పి అంటారు అక్కడ నుంచి ఈ మజిల్ అంతా వస్తుంది సో మీరు ఏమన్నా బరువు లేపాలన్నా చేతిని ఇట్లా పెట్టి లేపలేరు అనమాట ఆ ఫింగర్ రిస్ట్ ఎక్స్టెండ్ అవ్వాలి ఫింగర్స్ కూడా ఈ మూమెంట్ అప్పుడే బరువు లేపగలరు సో అది లేపినప్పుడల్లా ఏంటంటే మూమెంట్ అనేది కరెక్ట్గా ఎక్కడైతే ఈ మజిల్ గ్రూప్ అనేది అంతా ఒకటే చోటు నుంచి అటాచ్ అవుతారు లేట్రల్ ఎప్పి కాండైల్ సో అక్కడ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వస్తే దాన్ని లేట్రల్ ఎప్పి లేదంటే నార్మల్ లాంగ్వేజ్లో టెన్నిస్ ఎల్బో అంటారు ఇప్పుడు ఈ టెన్నిస్ ఎల్బో అనేది ఎవరిలో వస్తుంది జనరల్గా ఏంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ చేసే వాళ్ళలో ఏంటంటే ఎక్సెసివ్ యాక్టివిటీ అనమాట కంటిన్యూస్ మోషన్ కంటిన్యూస్గా మూమెంట్ అయ్యి 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 ఆ టెన్డోన్ అనేది ఏదైతే కండు ఉందో అక్కడ బోమ్ దగ్గర అయినట్టు అవుతుంది సో దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు సో ఇదేంటి యంగ్ పేషెంట్స్లో యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది పెద్దవాళ్ళు వస్తారు నేను గ్లాస్ని కూడా హోల్డ్ చేయలేకపోతున్నాను కనీసం పట్టుకోలేకపోతున్నాను అని అలాంటి వాళ్ళల్లో ఏంటంటే దీన్ని సాఫ్ట్ ఇష్యూ రొమాటిజం అంటారు అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళలో లైయింగ్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ కంట్రోల్లో లేకుండా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఆ మాలిక్యూల్స్ అనేది అక్కడ డిపాజిట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ లాగా వస్తుంది సో ఏంటంటే పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం షుగర్ ఒకటి థైరాయిడ్ ఒకటి కంట్రోల్లో పెట్టుకునేటట్టు చూస్తామన్నమాట ఇంకొకటి ఏంటంటే ఆ టెన్నిస్ ఎల్బో వెళ్ళాలంటే ఏంటంటే ఫస్ట్ దీనికి పార్ట్కి రెస్ట్ ఇవ్వాలి సో మనకేంటంటే టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ ఉంటుంది కొంచెం ఎక్కువ బరువులు లేపద్దు అంటాం ఎక్సెసివ్ మోషన్ ఈ ప్రొనేషన్ సుప్రనేషన్ అంటాం ఈ మూమెంట్ని తగ్గించమని చెప్తాము చిన్న స్ప్లింట్ ఇస్తాము అదే పెద్ద వాళ్ళల్లో లేదంటే సివియర్గా ఉంది అనుకోండి ఏదైతే ఎక్కడైతే పెయిన్ బాగా సివియర్గా ఉందో అక్కడ ఏం చేస్తామంటే చిన్న ఇంజెక్షన్ ఇస్తామన్నమాట ఆ ఇంజెక్షన్తో కూడా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి లేదు అప్పటికి అవ్వలేదైతే ఏదైతే టెండోన్ అనేది ఏదైతే ఆ మజిల్ కండ్ ఎక్కడైతే స్ట్రెచ్ అవుతుందో దాన్ని కొంచెం రిలీజ్ చేస్తామన్నమాట సో టెన్నిస్ ఎల్బో అనేది ఫస్ట్ ఫిజియోథెరపీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కొంచెం యాక్టివిటీ మోడిఫికేషన్స్తో తగ్గుతుంది కొంతమందిలో షుగర్ థైరాయిడ్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా ఇది కూడా కంట్రోల్ అవుతుంది కొంతమందిలో మాత్రం మేము ఇంటర్వ్యూన్ అయ్యి కొంచెం ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది కొంతమందిలో ఏంటంటే కొంచెం రిలీజ్ చేయాల్సి వస్తుంది సర్జరీ రిలీజ్ చేయాల్సి వస్తుంది